వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఇస్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ ఈ రోజు మనకి మార్కెట్ లో ఏం జరిగింది అనేది చూపిస్తే యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ లేకపోతే ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకున్నా నిఫ్టీ ప్రకారంగా చూసుకున్నా నిఫ్టీ ఫిఫ్టీ లో లిటిల్ బిట్ వల్టాలిటీ కనిపించింది నిఫ్టీ ఫిఫ్టీ లో వాలిటీ కనిపించడానికి మేజర్ రీజన్ ఏమైనా అంటే లైక్ హెచ్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ చేసినాయి ఐటీ స్టాక్స్ లో కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఐటీ స్టాక్స్ లో కూడా లిటిల్ బిట్ అండర్ పెర్ఫార్మెన్స్ కనిపించింది రిలయన్స్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ లో కూడా కొద్ది ప్రెజర్ కనిపించడం వల్ల దాంతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్ది ప్రెజర్ కనిపించడం వల్ల నిఫ్టీ ఫిఫ్టీలో ఈరోజు మనం లోవర్ సైడ్ చూసాం కానీ మీరు ఈ రోజు నైన్టీ టూ పాయింట్స్ లోవర్ సైడ్ వచ్చింది టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ లోవర్ సైడ్ వచ్చిందని బేరిషర్ టర్న్ అవ్వదు రిమంబర్ ఎప్పుడైనా సరే మనం మేజర్ లెవెల్స్ ని డ్రా చేసుకునేటప్పుడు ఆ లెవెల్స్ లోవర్ సైడ్ బ్రేక్ అవ్వకపోయినా హైయర్ సైడ్ బ్రేక్ అవ్వకపోయినా ఇన్ బిట్వీన్ లో ట్రేడ్ అయితే మార్కెట్స్ వాల్ టైల్ గా ట్రేడ్ అవుతున్నాయని దాని అర్థం నిఫ్టీ ఫిఫ్టీ చూస్తే నైన్టీ టూ పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ చూస్తే టూ సిక్స్టీ త్రీ పాయింట్స్ నెగటివ్ లో ట్రేడ్ అవుతుంది సో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ ఇలా వాలటైల్ గా ట్రేడ్ అవడానికి మేజర్ రీజన్ అయితే మాత్రం ఉంది అదేంటంటే నా ఒపీనియన్ ప్రకారంగా అయితే లాస్ట్ త్రీ డేస్ హాలిడే ఈ త్రీ డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్ హాలిడే ఫ్రైడే వచ్చేసరికి పీసీ ఇండెక్స్ డేటా ఉంది యుఎస్ వాళ్ళది పీసీ ఇండెక్స్ డేటా అయితే మాత్రం ఉంది ఆ ఫ్రైడే డేటా రిలీజ్ అయింది మళ్ళీ మనం నెక్స్ట్ మండేకి రియాక్ట్ అవుతాము ఈ త్రీ డేస్ లో కానీ పొజిషన్స్ హెవీగా బిల్డ్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ మండేకి ఐ మీన్ ఎవరీథింగ్ ఈ త్రీ డేస్ పొజిషన్స్ బిల్డ్ చేశారు మండేకి ఆ పొజిషన్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా టఫ్ సిచ్యువేషన్ అవుతుంది దానివల్లనే మార్కెట్స్లో అయితే మాత్రం మొమెంటం లేదని నేను అనుకుంటున్నాను ఈవెన్ నెక్స్ట్ టూ డేస్ కూడానా రేపు ఎల్లుండి కూడా మార్కెట్స్ వాల్టాల్ గానే మూవ్ అవుతాయి తప్ప మార్కెట్స్లో మనకి డైరెక్షనల్ మొమెంటం వచ్చే ప్రాబబిలిటీస్ తక్కువ ఇంట్రాడే పరంగా ఏదైనా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఆ స్లో లోనే మనం క్యాప్చర్ చేసుకోవాలి లేదంటే మాత్రం ఇంట్రాడేలో కూడా వచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ చూద్దాం ఈ వాలిటీలో కూడా టఫ్ ఎంట్రీ పాయింట్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఫేక్ ఎంట్రీ పాయింట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది రేపు ఎల్లుండు నేను లైవ్ సెషన్ తీసుకుంటున్నాను కదా సో కింద నేను మీకు కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతాను లైవ్ సెషన్ యొక్క ఫీ అయితే ఓన్లీ నైన్టీన్ రూపీస్ అది కూడా మనం వాళ్ళకి సీరియస్నెస్ క్రియేట్ చేయాలనే మనం నైన్టీన్ రూపీస్ కూడా పెడుతున్నాం సో డెఫినెట్ గా సెషన్ అయితే మాత్రం అటెండ్ అవ్వండి రేపు ఎల్లుండి మళ్ళీ ఫేక్ ఎంట్రీ పాయింట్స్ లైవ్ మార్కెట్ లో మనం నేర్చుకుందాం బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇంకా ఏ వ్యూ మనం మెయింటైన్ చేయొచ్చు అని అంటే బ్యాంక్ నిఫ్టీ లో వన్ మినిట్ సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్ ఒక్క నిమిషం బ్యాక్ అయిపోయింది ఓకే సో మేజర్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో మనం మాట్లాడుకునేది కూడా మెయిన్ పాయింట్ అయితే మాత్రం ఓకే మెయిన్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీలో లో మేజర్ గా మనం మాట్లాడుకున్న సపోర్ట్ లెవెల్ అయితే ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఇప్పటి వరకు కూడా ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ లెవెల్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ కాలేదు ఎనీథింగ్ అది బ్రేక్ కానీ లోవర్ సైడ్ వస్తే మనం డౌన్ సైడ్ మొమెంటమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్టిల్ మనం హయ్యర్ సైడే మొమెంటమ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పొజిషనల్ గా ఇంకా బుల్లీ సైడ్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ అవ్వాలి అంతవరకు ఈ రేంజ్ లోనే బ్యాంక్ నిఫ్టీని చూస్తాం ఫిన్ నిఫ్టీ కూడా మనం డ్రా చేసుకున్న మేజర్ లెవెల్స్ ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఈ ఇన్ బిట్వీన్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ అయితే ఈ రేంజ్ లోనే మనకి ఫిన్ నిఫ్టీ అయితే కనిపిస్తుంది ఈ రేంజ్ లోనే మనకి మార్కెట్స్ కూడా అయినట్టు అయితే మాత్రం కనిపిస్తుంది ఇది మేజర్ పాయింట్ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్స్ లో వాల్టాలిటీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఈ లెవెల్స్ అబౌ సస్టైన్ అయినంత వరకు అంటే సపోర్ట్ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అయినంత వరకు వాలటాలిటీ విత్ బుల్లి షేడ్ కనిపిస్తుంది ఇంట్రాడే పరంగా బీరి షెడ్ టర్న్ అవ్వాలన్నా బుల్లి షెడ్ టర్న్ అవ్వాలన్నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం ఇవి మేజర్ పాయింట్స్ అయితే మాత్రం అలానే కొన్ని స్టాక్స్ గురించి నేను మాట్లాడాలి ఆ స్టాక్స్ ఇంకోటి చూడండి మీకు ఐసిఐసి బ్యాంక్ గురించి కూడా చెప్పాలి ఐసిఐసి బ్యాంక్ గురించి ఆల్రెడీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పిన కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మేజర్ రీజన్ ఐసిఐసి బ్యాంక్ ఐసి సెక్యూరిటీస్ మెజ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది సిక్స్ క్రోర్ వరకు తగ్గే ప్రాబబిలిటీస్ ఉంటాయని క్వాంటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే మాత్రం ఐసిఐసి సెక్యూరిటీస్ ఐసైసిఐ బ్యాంక్ వాటిల్లో కొద్దిగా వాళ్ళకి స్టేక్ అయితే మాత్రం ఉంది సో దాని వల్లనే వాళ్ళైతే మాత్రం దీనికి అగెయిన్స్ట్ గా ఓటింగ్ చేస్తున్నారు మరి చూడాలి ఐసిఐసిఐ బ్యాంక్ దీనికి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది అండ్ అలానే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ కూడా ఇష్యూ అయింది అందుకే ఈరోజు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఐసిఐసి బ్యాంక్ లోవర్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది నా స్టాక్స్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే మేజర్ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్ నేను ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి చెప్పాలి బేసిక్ గా మీ అందరికీ తెలుసు రీసెంట్ గా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఐఆర్డిఏ వాళ్ళు కొన్ని సరెండర్స్ ఐ మీన్ సరెండర్ వాల్యూస్ ని రెగ్యులేషన్స్ అంటే యూజువల్ గా చెప్పాలంటే ఐఆర్డిఏ వాళ్ళు ఎవరంటే సో ఇప్పుడు బ్యాంకింగ్స్ కి ఆర్బిఐ ఎలా అయితే ఉంటుందో అలానే స్టాక్ మార్కెట్ లో కంపెనీస్ లిస్ట్ అవ్వాలన్నా సెబీ పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఐఆర్డిఏ వాళ్ళు అనేది ఒక హెడ్ అనమాట వాళ్ళే ఏదైనా రెగ్యులేషన్స్ పెట్టాలన్నా రెగ్యులేషన్స్ ని తీసేయాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలన్నమాట అయితే ఐఆర్డిఏ వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పెట్టిన దాని ప్రకారంగా ఏదైతే రెగ్యులేషన్స్ పెట్టారో వాటి ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఐఆర్డిఏ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు సరెండర్ వాల్యూ రెగ్యులేషన్స్ అయితే పెట్టినారు సరెండర్ వాల్యూ రెగ్యులేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఒక టెన్ ఇయర్స్ ప్రీమియం అది ఓకే టెన్ ఇయర్స్ ప్రీమియం నేను పే చేసిన టెన్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ ఉంది ఆ బాండ్ వాల్యూ ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ లో సో నేను ఏం నాకు అమౌంట్ అవసరం ఉందని ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో సరెండర్ చేసేస్తున్నాను అంటే నా డబ్బులు నాకు ఇచ్చేయమని దాన్ని నేను అమౌంట్ తిరిగి అడుగుతున్నా ఎంతైతే పే చేసినా అనేది అలా ఇచ్చేసినందుకు వాళ్ళు ప్రీమియం అమౌంట్ని టెన్ ఇయర్స్ పే చేయాల్సింది మనం త్రీ ఇయర్స్ పే చేసి వదిలేస్తున్నామని అంటే సో ఇచ్చేయమని అంటున్నామంటే ఎంతో కొంత కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు రీసెంట్గా ఐఆర్డిఏ వాళ్ళు అయితే మాత్రం అలాంటి రెగ్యులేషన్స్ ని ఎక్కువగా విధించకూడదని కొన్ని రూల్స్ పెట్టారు అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని నెగిటివ్ సైడ్ వచ్చినాయి ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఐఆర్డిఏ వాళ్ళు ఆ సరెండర్ రెగ్యులేషన్స్ ని కొద్దిగా ఈజ్ చేశారు అంటే సో బేస్డ్ ఆన్ టైం అంటే ఎంత టైం అయితే ఉందో దాన్ని బట్టి మీరు సరెండర్ వాల్యూ చార్జెస్ అనేది చూసుకోవచ్చు అనే విధంగా అయితే మాట్లాడినారు ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ ఇయర్స్ అనుకోండి ఆ పాలసీ సో దాని ప్రకారంగా మీరు సరెండర్ వాల్యూ అయితే మాత్రం చేసుకోవచ్చు అనే విధంగా చెప్పారు ఇందులో మేజర్ గా లాభపడే కంపెనీ అయితే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అందుకే ఈ రోజు మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీస్ షేర్ ఈ రోజు ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ వరకు ర్యాలీ అయింది ఎస్బీఐ లైఫ్ కూడా ఉంది బట్ కాకపోతే ఈ సరెండర్ వాల్యూస్ వల్ల ఎక్కువగా ఇన్కమ్ వచ్చేదైతే మాత్రం మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీస్ వాళ్ళకే ఇది నాట్ ఓన్లీ మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీస్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఎస్బీఐ లైఫ్ కానీ సో మ్యాక్స్ లైఫ్ కానీ ఇలా కొన్ని బజాజ్ ఏలియన్స్ కానీ ఇలా కొన్ని ఉన్నాయి వీటన్నిటికీ కూడా పాజిటివ్నే కానీ మేజర్ కంట్రిబ్యూటర్ అనేది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ కాబట్టి పాజిటివ్ సైడ్ మూవ్ అయింది మరి సరెండర్ సరెండర్ వాల్యూస్ వాళ్ళు హై ఐ మీన్ హై అమౌంట్ వాళ్ళు కోట్ చేసుకోవచ్చు కాబట్టి అది పాజిటివ్ కదా మరి నెగిటివ్ ఏముంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా ఇది యాక్చువల్ గా పాజిటివ్ మేబీ ఫినాన్షియల్ ఐ మీన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి పాజిటివ్ సైడ్ వెళ్ళొచ్చు కానీ నెగిటివ్ సైడ్ కూడా ఒక పాయింట్ ఉంది అంటే వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కూడా ఒకటి ఉంది ఆ ఛాలెంజెస్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కట్ చేస్తే పీపుల్ ఇన్సూరెన్స్ వైపు కాదు ఎఫ్డిస్ వైపు కూడా వెళ్తారు ఓకే సారీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ సైడ్ నుంచే కాదు ఫ్యూ పీపుల్ వచ్చేసరికి ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఈ లోన్స్ తీసుకోవడం కానీ ఇవన్ అంటే ఇవ్వక్కటే కాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం లోన్స్ తీసుకోవడం కానీ దట్టు బ్యాంక్స్ లో డిపాజిట్స్ వైపు తీసుకోవడం గానీ ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం చేసే ప్రాబిలిటీస్ ఉంటాయి అవి మ్యాక్స్ లైఫ్ ఐ మీన్ మ్యాక్స్ లైఫే కాదు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ని బట్ ఇవి ఎలా ఎదుర్కొంటాయి అనేది మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ బట్ కమింగ్ డేస్ లో అయితే మాత్రం మేబీ ఇప్పుడు వచ్చిన సిలిండర్ వాల్యూ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కంపెనీస్కి అయితే మాత్రం పాజిటివ్ నే ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అయితే మాత్రం అలానే ఈరోజు టాటా మోటార్స్ మనం పాజిటివ్ సైడ్ మొమెంట్ అం చూసాం టాటా మోటార్స్ ఎంత పాజిటివ్ సైడ్ వెళ్ళినా సరే టాటా మోటార్స్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే మాత్రం ఇన్వెస్టెక్ వాళ్ళు అయితే మాత్రం రెవెన్యూ చేశారు అది ఏంటంటే పీర్ కంపారిజన్ చేస్తే అంటే ఇదే ఇండస్ట్రీలో ఉన్న రిమైనింగ్ కంపెనీస్ ని కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ యొక్క ఎబిటా గానీ రెవెన్యూ గ్రోత్ గానీ మంచిగా ఉందని దట్ ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఎయిటీ సిక్స్ సో ఈ కంపెనీ షేర్ ప్రైస్ ప్రెసెంట్ రైట్ నైన్ ఎయిటీ సిక్స్ ఉంది కదా సారీ సిఎల్ఎస్ ఇన్వెస్ట్ ఎక్ వాళ్ళు కాదు సిఎల్ఎస్ఏ వాళ్ళు దీని లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వరకు ఇంక్రీజ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్న విధంగా అయితే మాత్రం చెప్తున్నారు అలానే ఈరోజు గోడరేజ్ కన్జ్యూమర్స్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు లోవర్ సైడ్ వచ్చింది బట్ గోడరేజ్ కన్జ్యూమర్స్ కి ఒక పాజిటివ్ రేటింగ్ అయితే మాత్రం ఉంది ప్రెసెంట్ రైట్న ఇది ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర ఉంది దీని మీద వీళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కి అయితే మాత్రం ఇన్వెస్ట్ టెక్ వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీస్ చేశారు రీజన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఎబిడా గానీ రెవెన్యూ గ్రోత్ లో అయినా కానీ దట్ బిజినెస్ ఇంప్లికేషన్స్ లైక్ క్యాష్ ఫ్లో లో గాని వీళ్ళు ఆపరేటింగ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని వీళ్ళ యొక్క సిఏజిఆర్ అయితే ఎర్నింగ్స్ లో సిఏజిఆర్ అయితే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు రెజ ఏ ప్రాబబిలిటీస్ ఉంటాయి ఫినాన్షియల్ రేట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫైనాన్షియల్ రేట్ ట్వంటీ సిక్స్ వరకు అని చెప్తున్నారు అంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళది థౌజండ్ బేసిస్ పాయింట్స్ వరకు పెరిగే ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు లార్జ్ క్యాప్ ఎఫ్ఎంసీ పీర్స్ లో కంపేర్ చేసుకుంటే థౌసండ్ బేసిస్ పాయింట్స్ వరకు వీళ్ళు పెరిగే ప్రాబిలిటీస్ ఉంటదని చెప్తున్నారు సో యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ రీసెంట్ డేస్ లో కూడా లిటిల్ బిట్ మూవ్ అవడం వల్ల మేబీ ఈ రోజు లోవర్ సైడ్ వచ్చిందని అనుకుంటున్నా బట్ ఈ స్టాక్ మీద టార్గెట్ ప్రైస్ అయితే మాత్రం అప్ సైడ్ ఉంది యూజువల్ గా మీరు ఏదైనా ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ స్టాక్ కరెక్షన్ అవుతుంటే ఆ స్టాక్ అనేది లాంగ్ టర్మ్ కి ఉపయోగపడుతుందా లేదా ఎగ్జిట్ అయిపోవాలని అనుకుంటే ఆ కంపెనీస్కి వస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడినా ఫ్రైడే మీ పిల్లల భవిష్యత్తు వరకు స్టాక్ ని ఎలా హోల్డ్ చేయాలనేది నేను కావాలంటే కార్డ్ లో పెడతాను ఫ్రైడే పోస్ట్ మార్కెట్ మళ్ళీ చూడండి సో గోడ్రేజ్ కన్జూమర్స్ యొక్క కంపెనీ అయితే మాత్రం ఈ రోజు లోవర్ సైడ్ వస్తుందేమో అని చెప్పి చూడొద్దు కంపెనీ వాల్యూషన్స్ చూడండి ఎర్నింగ్ చూడండి ఇలా రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైజెస్ చూడండి వీటన్నిటి మీద మీ ఒపీనియన్ చేంజ్ చేసుకొని సో లేదా ఒపీనియన్ మెయింటైన్ చేసుకొని స్టేక్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయండి ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం అలానే ఈరోజు లాల్పాత్ ల్యాబ్ కంపెనీ అప్రాక్సిమేట్లీ ఫైవ్ వరకు ర్యాలీ అయింది దీని గురించి నేను జనవరి మంత్ లో ఒక వీడియో చేసిన అండర్ పెర్ఫార్మెంట్ కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కావాలంటే ఎండ్ కార్డ్ లో పెడతాను అది ఒకసారి చూడండి సో దాంట్లో నేను చెప్పినప్పుడు లాల్పత్ ల్యాబ్స్ గురించి కానీ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ గురించి కానీ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ గురించి చెప్పలేదు బట్ లాల్పత్ ల్యాబ్స్ గురించి చెప్పిన ఎందుకంటే డయాగ్నోస్టిక్ కంపెనీస్ అన్ని కూడా అండర్ పెర్ఫార్మెన్స్ చేసినాయి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే మాత్రం పెద్దగా మొమెంటం లేదు మేబీ ఇప్పుడు ఆ కంపెనీస్ లో రికవరీ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయని మాట్లాడుకున్నాం సేమ్ అలానే ఈ రోజు ఆ కంపెనీస్ అన్ని పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి రీజన్ ఏంటంటే కొటెక్ వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ కంపెనీస్ మీద పాజిటివ్ ఒపీనియన్ షేర్ చేస్తూ మెట్రోపాలిస్ కంపెనీ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పాజిటివ్ సైడ్ వెళ్లే ప్రాబిలిటీస్ ఉంటాయని అలానే లాల్పత్ ల్యాబ్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు మూవ్ అయ్యే ప్రాబిలిటీస్ ఉంటాయని వాళ్ళు టార్గెట్ ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేస్తారు అందుకే ఈరోజు అవి హైయర్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చినాయి ఆర్విఎన్ఎల్ కంపెనీ ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అప్ సైడ్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈరోజు వాళ్ళు కొల్కతా వాళ్ళతో కల్కతా ఎయిర్పోర్ట్ అదారి అథారిటీ వాళ్ళతో అయితే మాత్రం కల్కతాలో వీళ్ళు ఒక ప్రాజెక్ట్ని సైన్ చేస్తూ ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ టూ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ రీసెంట్ గా ఆర్బిఎన్ఎల్ కంపెనీ మేజర్ గా మీరు చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ ట్వంటీ వరకు ఐ మీన్ టూ హండ్రెడ్ అండ్ ట్వల్ వరకు కరెక్షన్ అయితే మాత్రం మనం చూసినాం ఆ కంపెనీలో అంత ఎక్కువ కరెక్షన్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మేజర్ గా రీసెంట్ గా మీకు తెలుసు పిఎస్యు కంపెనీస్ అన్ని కూడా ఒక బిగ్ కి వెళ్ళినాయి అందువల్ల రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఒకేసారి కరెక్షన్ అయినాయి ఇప్పుడు రైట్ నో మళ్ళీ కూడా ఈ బుల్లిష్ షెడ్ అయితే వెళ్తున్నాయి బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ స్టిల్ ఇవి వాల్యూషన్లు అయితే మాత్రం ఉన్నాయి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కదా నేను ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే మాత్రం అనుకోవట్లేదు అలానే అదాని పోర్ట్స్ కంపెనీ ఈ రోజు మనం పాజిటివ్ సైడ్ చూసాం అదాని పోర్ట్స్ కంపెనీ ఈ రోజు పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి రీజన్ ఏమైనా ఉందా వీళ్ళు మా ఐ మీన్ మార్నింగే మనం ఇది మాట్లాడుకున్నాం ఇక్కడ చూస్తే గోపాల్పూర్ పోర్ట్స్ ఓకే గోపాల్పూర్ పోర్ట్స్ ని నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ స్టేక్ ని అక్కడ బై చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది దాని యొక్క వాల్యూ త్రీ థౌసండ్ ఎయిటీ క్రోర్ అయితే పాయింట్ ఏంటంటే వీళ్ళు వీళ్ళు సబ్సిడరీ కంపెనీస్ అయిన ఎస్పీ గ్రూప్ నుంచి ఒరిస్సా టిబిడోర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎస్పీ గ్రూప్ అలానే థర్టీ నైన్ పర్సెంటేజ్ ఒరిషస్ టిబోర్స్ దగ్గర నుంచి అయితే వీళ్ళు కొన్నట్టు అప్డేట్ ఉంది సో దానివల్ల ఈ రోజు అదాని పోర్ట్స్ అయితే మాత్రం హైయర్ సైడ్ మూమెంటం ఇచ్చింది జొమాటో కంపెనీ ఈ రోజు ఫైవ్ పర్సెంటేజ్ వరకు అప్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే మీ అందరికి పాయింట్ కూడా చెప్పాలి జొమాటో కంపెనీ వాళ్ళు రీసెంట్ గా హోలీ ఫెస్టివల్స్ టైంలో వాళ్ళు బ్లింకిట్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో డెలివరీ ఛార్జెస్ లెవెన్ టు థర్టీ ఫైవ్ రూపీస్ కైతే ఇంక్రీస్ చేశారు జొమాటో మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంది కదా కొద్దిగా వాల్యూషన్ లో ఉందని అనుకుంటున్నారు కానీ జొమాటో కంపెనీని లిస్ట్ అయినప్పుడు చూడండి టూ ట్వంటీ వన్ జూలై దగ్గర నుంచి ఇప్పటికీ చూసుకుంటే సో రీసెంట్ మార్చ్ ట్వెల్వ్ చూసుకున్న జీరో రిటర్న్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే కంపెనీ యొక్క రిటర్న్ చాలా తక్కువలో ఉంది అయితే ఒక టూ క్వార్టర్లీస్ పాజిటివ్ సెట్ టర్న్ అయ్యేసరికి ఇంత వచ్చేసరికి ఐ మీన్ ఇంత ర్యాలీ వచ్చేసరికి అందరికీ చిన్న ఫియర్ ఉంది అయితే ఇప్పటికీ కూడా జొమాటో మీద టార్గెట్ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ మెయింటైన్ చేస్తూ చాలా బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం దీన్ని అప్ సైడ్ మోమెంటా ఇస్తే చెప్తున్నారు రీజన్ ఏంటంటే ఎవ్రీ టైమ్ వీళ్ళు తీసుకొస్తున్న న్యూ అప్డేట్స్ కానీ వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ కానీ పాజిటివ్ గా ఉండడం వల్లే ఇప్పుడు కూడా చూడండి ఫెస్టివల్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు హోలీ ఫెస్టివల్ రీసెంట్ గా అయినప్పుడు వీళ్ళు ఎన్సీఆర్ లో అలానే ఎంఎంఆర్ లో ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్స్ లో అలానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్స్ లో లెవెన్ టు థర్టీ ఫైవ్ రూపీస్ బ్లింకెట్ ఛార్జెస్ ని వీళ్ళు పెంచారు రీజన్ ఏంటంటే కలర్స్ ని అంటే బ్లింకెట్ ద్వారా వైట్ టీషర్ట్స్ లిక్విడ్ డిటర్జెంట్స్ స్వీట్స్ వాటర్ బెలూన్స్ అలానే హోలీ కలర్స్ కానీ ఇవన్నీ కూడా బ్లింకెట్ లో చాలా ఎక్కువగా సేల్ అయినాయి ఆర్డర్ ఓపిఎం అంటే ఆర్డర్ పెరిగినట్ ఒక మినిట్ లో ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినాయి ఆల్ టైమ్ హై ఆర్డర్స్ కూడా వచ్చినాయి దీనివల్ల జొమాటో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక బిగినింగ్ అని కమింగ్ డేస్ లో ఫినాన్షియల్ ట్వంటీ ఫైవ్ కి అంటే ఈ క్వార్టర్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్లీ ఏదైతే ఉందో నెక్స్ట్ క్వార్టర్లీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫినాన్షియల్ అందులో ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా పాజిటివ్ సైడ్ రావచ్చు రీజన్ ఏంటంటే ఐపీఎల్ వల్ల వాళ్ళకి ఆర్డర్స్ పెరుగుతాయని సో ఎక్కువగా వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా దాని నుంచి ఎక్కువగా వస్తదని కూడా చెప్తున్నారు దాంతోపాటు బెన్స్టెన్ అనే బ్రోకింగ్ ఏజెన్సీ వాళ్ళు అయితే దీన్ని ఔట్ పెర్ఫామ్ చేసి టూ హండ్రెడ్ రూపీస్ కి అయితే మాత్రం టార్గెట్ అయితే మాత్రం ఇచ్చారు ఈవెన్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు కూడా జొమాటో మీద టూ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చారు ఇంతకు ముందు కోటక్ ఇన్స్టిట్యూషనల్స్ వాళ్ళు కూడా దాంతో పాటు ఇంతకు ముందు మోర్గాన్ స్టాండ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా జొమాటో మీద టార్గెట్ ప్రైజ్ ఇచ్చారు అందుకే జొమాటో షేర్ ప్రైజ్ అయితే మాత్రం కంటిన్యూస్ గా హైయర్ సైడ్ మూవ్ అవుతుంది నా ఒపీనియన్ జొమాటో ఇంకా మూవ్ అవుతుంది పాజిటివ్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి కంటిన్యూ అవ్వగలిగితే అలానే ఐఏఎఫ్ఎల్ కంపెనీ ఈ రోజు మనకి ఫోర్ పర్సెంటేజ్ లోవర్ సైడ్ వచ్చింది జేఎం ఫినాన్షియల్ కంపెనీ ఈ రోజు త్రీ పర్సెంటేజ్ లోవర్ సైడ్ వచ్చింది ఈ కంపెనీస్ మీద రీసెంట్ గా ఆర్బిఐ కొన్ని శాంక్షన్స్ అయితే మాత్రం చేసింది ఆ శాంక్షన్స్ వల్లనే ఈ కంపెనీ మీద లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే పడుతుంది మీ అందరికీ తెలుసు ఐఎఫ్ఎల్ వాళ్ళకి గోల్డ్ మీద ఉన్న పర్సంటేజ్ థర్టీ ఫైవ్ సో ఆ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రెవెన్యూ ఆగిపోవడం వాళ్ళకి ట్వంటీ ఫైవ్ స్టేట్స్ లో ఫోర్ యూనియన్ టెరిటరీస్లో కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ టౌన్స్ అండ్ లో కూడా గోల్డ్ లోన్స్ అయితే స్ప్లిట్ అయ్యి ఉన్నాయి ఈ రోజు అవన్నీ ఆగిపోవడం అలానే జేఎం ఫైనాన్షియల్స్ ఐపీఓ షేర్స్ మీద అలానే డెబెంచర్స్ మీద షేర్స్ మీద ఐ మీన్ పాటు ఇవన్నిటి మీద వాళ్ళు లోన్స్ అయితే మాత్రం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రైట్ నో ఈ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళని కూడా ఆర్బిఐ వాళ్ళు ఐ మీన్ బ్లాక్ చేశారు ఇప్పుడు రైట్నో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాటి మీద ఆడిట్స్ ని కండక్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వాటి మీద విచారణ చేస్తున్నారు వాటన్నిటి వల్ల మేబీ ఇంకేమైనా న్యూస్ డేటా పాయింట్స్ వస్తే ఆ కంపెనీస్ కి నెగిటివ్ గా ఉండొచ్చు అందుకే ఈ టూ స్టాక్స్ కూడా నెగిటివ్ సైడ్ మూవ్ అయినాయి ఎప్పుడైనా ఒక న్యూస్ ఇలా కరెక్షన్ అవుతుంటే ఇవే కాదు పేటిఎం అయినా మీరు చూసుకుంటే ఇలా కొన్ని న్యూస్ వల్ల కానీ కరెక్షన్ అవుతుంటే అంత క్విక్ గా డెసిషన్స్ అయితే మాత్రం తీసుకోవద్దు వెయిట్ చేసి డెసిషన్స్ అయితే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం అలానే డాక్టర్ రెడ్డిస్ కంపెనీ రోజు వన్ పర్సెంటేజ్ లోవర్ సైడ్ క్లోజ్ అయింది స్టాక్స్ డేటా పాయింట్స్ పరంగా చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ ని ఒక న్యూస్ లో ఇచ్చినాం మనం అంటే మార్నింగ్ మనం మాట్లాడుకునేటప్పుడు డాక్టర్ రెడ్డిస్ గురించి పాజిటివ్ సైడ్ వెళ్తుందని మాట్లాడుకున్నాం రీజన్ ఏంటంటే సింథక్విన్ అనే డ్రగ్ని వీళ్ళు స్టార్ట్ చేయడానికి కమర్షియలైజ్ లైసెన్స్ వచ్చిందని మనం మాట్లాడదాం దానివల్ల వాళ్ళకి రెవెన్యూ పెరుగుద్ది న్యూ డ్రగ్ యాడ్ అయినప్పుడు ఎలా అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ న్యూస్ ఉందో నెగిటివ్ న్యూస్ కూడా ఈ రోజు వాళ్ళకి అదే వచ్చింది రీజన్ ఏంటంటే వాళ్ళకున్న నెగిటివ్ న్యూస్ అనేది ఏంటంటే ఆమ్నల్ అనే ఆమ్నల్ ఫార్మాటిక్స్ అనే కంపెనీ ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట వీళ్ళకి ఎఫ్డీఏ అప్రూవల్ వచ్చింది దేనికి ఎఫ్డీఏ అప్రూవల్ వచ్చింది ఇయర్ ఇన్ఫెక్షన్కి ఒక ట్రీట్మెంట్ చేయడానికి ఒక వీళ్ళు కూడా ఒక డ్రగ్ నైతే కనిపెట్టిన దాన్ని సిప్రోఫ్లోక్సిన్ ఫ్లోక్సేన్ అనమాట యాక్చువల్ నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం నాకు రావట్లేదు అయితే దీనికి వాళ్ళకి ఎప్రూవల్ అయితే వచ్చింది ఈ ఆమినియల్ ఫార్మిటీస్ వాళ్ళకి ఇది తయారు చేయడానికి ఎప్రూవల్ వస్తే సో డాక్టర్ రెడ్డిస్ ఎందుకు ఫాలో అయిందని మీరు అడగచ్చు ఈ డ్రగ్ మీద డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ మార్కెట్ షేర్ ఉంది థర్టీ వన్ పర్సెంటేజ్ మోస్ట్లీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి దీనివల్లనే ఈరోజు డాక్టర్ రెడ్డిస్ కంపెనీ అయితే మాత్రం వన్ పర్సెంటేజ్ లోవర్ సైడ్ క్లోజ్ అయింది ఈవెన్ పాజిటివ్ న్యూస్ ఉంటున్నా సరే గెయిల్ కంపెనీ ఈ రోజు మనకి త్రీ పర్సెంటేజ్ వరకు పాజిటివ్ సైడ్ చూసినా గెయిల్ కంపెనీ ఈ రోజు త్రీ పర్సెంటేజ్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి వీళ్ళు ఏప్రిల్ లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయితే మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు దిస్ ఈస్ అన్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వాళ్ళకి అందువలనే ఈ రోజు గెయిల్ కంపెనీ పాజిటివ్ సైడ్ మొమెంటం వచ్చింది అలానే కొన్ని కంపెనీస్ హై వాల్యుయేషన్ లో ఉంటున్నా కొన్ని కంపెనీస్ మనం ముందే పెరిగిపోతున్నా మనం బై చేయాలా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం అలాంటివి చేసేటప్పుడు మీకు ఫ్రైడే కూడా చెప్పిన వాటికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నా వాటి మీద పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా వాళ్ళు బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నా మనం దాన్ని ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి వాటిలోనే జొమాటో నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పినాను రీసెంట్గా ఇండిగో చెప్పినాను అండ్ ఇండిగో నేను ఫ్రైడే మాట్లాడినా రోజు అప్రాక్సిమట్లీ ఇండిగో సిక్స్ పర్సెంటేజ్ వరకు ర్యాలీ అయింది పాటు మీరు చూస్తే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ కూడా ఏం జరుగుతుందో చూడండి వాళ్ళ ఇన్ఫ్లో ఎలా పెరుగుతుందో అవుట్ ఫ్లో ఎలా పెరుగుతుందని ఇక టాప్ టాప్ టెన్ స్టాక్స్ ఉన్నాయి చూడండి ఇందులో శ్రీరామ్ ఫైనాన్స్ బాల్ మీద ఉన్న ఇన్ఫ్లోచన వన్ ఎయిటీ ఎయిట్ మిలియన్ డాలర్స్ పెరుగుతుంది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత జియో ఫైనాన్స్ ఎన్టీపీసీ అదాని పవర్ పిఎఫ్సి ఆర్ఈసి ఎంఎండ్ భారతీ ఎయిర్టెల్ ఐఆర్ఎఫ్సి వీటిలో ఎక్కువగా ఇన్ఫ్లో పెరుగుతుంది అవుట్ ఫ్లో మేజర్ గా పెరిగే కంపెనీస్ లో ఎస్బీఐ యూపీఎల్ ఐసీసీ బ్యాంక్ ఓఎన్ సిఐ ఇండస్ట్రీస్ కోల్ ఇండియా రిలయన్స్ కొటెక్ మహీంద్ర బ్యాంక్ బిఎల్ ఇన్ఫోసిస్ లాంటి లో అవుట్ ఫ్లో పెరుగుతుంది అవుట్ ఫ్లో అంటే విత్ విత్డ్రా చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇన్ఫ్లో అంటే అమౌంట్ ని ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అర్థం ఇలా ఎప్పుడైనా ఇన్ఫ్లోస్ పెరుగుతున్నా పాజిటివ్ న్యూస్ ఉంటున్నా పాజిటివ్ డేటా పాయింట్స్ ఉంటున్నా సరే ఆ కంపెనీస్ కి పాజిటివ్ గా మనం తీసుకోవచ్చు అనమాట ఇండిగో కంపెనీ రోజు సిక్స్ పర్సెంటేజ్ వరకు ర్యాలీ అయింది రీజన్ ఏంటంటే యూబిఎస్ వాళ్ళు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మీద ట్వంటీ వన్ పర్సెంటేజ్ టార్గెట్ ఇచ్చారు రీజన్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా టెన్ డొమెస్టిక్ డెస్టినేషన్ సెవెన్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ లో వీళ్ళ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు సో దాని వల్ల వాళ్ళ యొక్క రెవెన్యూ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ర్యాలీ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి సో వాళ్ళ రెవెన్యూ లాస్ట్ టైం ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు రైట్ నా వాళ్ళ ఏవియేషన్ యొక్క రెవెన్యూస్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ వరకు వెళ్ళే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు దీనివల్లనే ఇండిగో కంపెనీ ఇంకొక ట్వంటీ వన్ పర్సెంటేజ్ అప్సైడ్ మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు నేను మీకు చెప్పినాను రీసెంట్ గా ఇండిగో వీక్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటూ వెళ్తామని కూడా వాళ్ళు చెప్పారు ఇదంతా కూడా ఇండిగోకి పాజిటివ్ నే అందుకే ఈ రోజు ఇండిగో కంపెనీ అప్రాక్సిమేట్లీ సిక్స్ పర్సెంటేజ్ ర్యాలీ అవ్వడం మనం చూసాం ఇది ఇండిగో సైడ్ నుంచి అప్డేట్ అయితే మాత్రం ఐ హోప్ డేటా పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమైనా అనుకుంటున్నాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ న్యూస్ డేటా పాయింట్స్ మీరు చూసేటప్పుడు నేను ఎఫోర్ట్ పెట్టానని అనిపిస్తే డెఫినెట్ గా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటికి ఎల్లుండికి వెబినార్ ఎవరైనా రిజిస్ట్రేషన్గా చేసుకోకపోతే నేను కామెంట్ బాక్స్ లో లింక్ పెడుతున్నాను గా రిజిస్ట్రేషన్ చేసుకోండి సి ఆల్ టమారో మార్నింగ్ ఎట్ ఎయిట్ ఏఎం ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ బాయ్ బాయ్